దేవునామానికి స్తోత్రం. అందరికీ దేవునామంలో వందనాలండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, సర్వాధికారివైన గొప్ప దేవుడవు ప్రభువా, నీకు అసాధ్యం అంటూ ఏది లేదు. మా జీవితంలో సమస్తము సాధ్యము చేయగల సమర్థుడవు నీవు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, మేము వాక్యమును బోధించుచుండగా వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుతమైన కార్యము జరుగుటకు మీ కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువ. అయా, సమాధానము గురించి ఈరోజు మేము మాట్లాడుతున్నాం దేవా. నీకు స్తోత్రములు, నీవు సమాధానమునకు కర్తవు గనుక తండ్రి నీకు స్తోత్రములు ప్రభువ. ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువ సమాధానము కలిగి తండ్రి ప్రభువ అద్భుత కార్యములు చూచే కృపను అనుగ్రహింపచేయండి ప్రభా. వింటున్న వారికి ప్రభా నాయన, బోధిస్తున్న నాకును తండ్రి ఒక వర్తమానము తండ్రి ఆశీర్వాదకరంగా మారుటకు సహాయం చేయమని ఏస్తునామం అడిగి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుడు అత్యంత కృపని బట్టి దేవుడి యొక్క మహిమ గల నామంలో మమ్మల్ని అనేక విషయాలలో దేవుడు ఆశీర్వదించాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు తన గొప్ప కృపలో తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తూ సమాధానము లేని పరిస్థితులలో మాకు సమాధానమును దయచేసిన దేవుడికి ఆయన యొక్క నామమునకు మహిమ కలిగే విధంగా మా జీవితాలని దేవుడు మార్చారు. అయితే ఈరోజు నేను సమాధానము గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎంతమంది జీవితాలలో సమాధానము లేక బాధపడతా ఉన్నారు? ఎంతమందో అనేక విషయాలలో ఎన్నెన్నో కోల్పోతూ ఉన్నారు. ఎన్నో విషయాలలో వారు ఒక జీవితాన్ని వ్యర్థపరచుకుంటూ ఉన్నారు. ఎందుకు అని ఆలోచిస్తే, ఎందుకు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే సమాధానము లేకనే ఇవన్నీ జరిగేది. చాలామంది క్రైస్తవులకు కూడా ఇది సాధారణంగా జరుగుతూ ఉన్నది. ఏంటి అని అంటే, క్రైస్తవులయ్యుండి కూడా, క్రైస్తవులయ్యుండి విశ్వాసులయ్యుండి ప్రార్థనా జీవితము కలిగి ఉన్న వారు కూడా సమాధానము లేక బాధపడుతూ ఉన్నారు. గంటలు గంటలు ప్రార్థన చేసే అనుభవం ఉన్నా, పరిశుద్ధాత్మ భాషల వరాలు కలిగి ఉన్నా సమాధానము లేని స్థితిలో అనేకులు ఈరోజు మాకు ఎదురవుతూ ఉన్నారు. మా మినిస్ట్రీలో, కల్వరి కృపా మెరాకల్ మినిస్ట్రీలో ఎంతోమంది మమ్మల్ని సంప్రదించినప్పుడు వారు మొట్టమొదటిగా అనేది ఏంటంటే, మాకు ఏ విషయంలో కూడా ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం. మా పిల్లల వివాహాల విషయంలో కూడా ఎంతగానో మేము అసమాధానంతో మేము ఉన్నాము. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, ఎన్నో సంబంధాలు పోతూ ఉన్నాయి. ఈ విధంగా ఉద్యోగ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ సమాధానం లేని స్థితిలో వారంటున్నారు. కానీ బైబిల్ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, మనం చూసినట్లయితే సమాధానం లేక నువ్వు బాధపడుతున్నావా, సమాధానం లేక నువ్వు దుఃఖపడుతున్నావా, సమాధానం లేక నువ్వు అనేకులని సంప్రదిస్తున్నావా, సమాధానం లేని దానివై దుఃఖపడుతున్నావా? అయితే ప్రభు చెప్తా ఉన్నాడు యెషయా 26:12లో, ప్రతి విషయంలో కూడా దేవుడట మనకి సమాధానము దయచేయగలవాడై ఉన్నాడట. వాక్యం మనము ఒకసారి చదువుకుంటూ దేవుని నామమును మహిమపరుద్దామా. దేవుడు అంటా ఉన్నాడు ఏమనంటే, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఏంటంట దేవుడు ఏమి స్థిరపరుస్తాడంట మన జీవితంలో? దేవుడట సమాధానమును స్థిరపరిచే దేవుడై ఉన్నాడు మన జీవితంలో. ఏం స్థిరపరిచే దేవుడు? ఆస్తిని కాదు, నీ అందమును కాదు, నీ చదువును కాదు, దేన్ని కాదు. ఇక్కడ అనేది దేవుడు ఏంటంటే, నీకు సమాధానమును నేను స్థిరపరిచి దేవుడనై ఉన్నానని దేవుడు అంటా ఉన్నాడు. సమాధానమును స్థిరపరిచేవాడు. కానీ ఈరోజు క్రైస్తవులు కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, నీతిమంతులు అని పిలువబడేవారు కానీ, ప్రార్థన పరులు అని పిలువబడేవారు కానీ, అభిషిక్తులు అని పిలువబడేవారు ఎంతోమంది మన జీవితాలలో మనం చూసినట్లయితే సమాధానము లేని స్థితి, చిన్నదానికే ఎక్కువగా ఆలోచించడం, చిన్న యొక్క పరిస్థితికి ఇక నా జీవితమే అయిపోయింది అన్నట్టుగా దిగులుగా భయముతో దాన్ని ఇంకా స్థిరపరచుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మన జీవితంలో దేవుడు స్థిరపరిచేది ఏంటి అని అంటే సమాధానము. దేవుడు నామానికి మహిమ కలిగను కాక. ఈ సమాధానం అనే మాట ఎంత ప్రాముఖ్యమైంది అని అంటే, ఎంత విశేషమైంది అని అంటే, మత్తయి సువార్త నుంచి మనం చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా ప్రభు నువ్వు సమాధానము గలదానవై ఉండు, సమాధానము మీకు కలుగునుగాక. ఈ విధంగా వారి యొక్క పరిచయాలు జరిగినప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని వారు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అదే అంతేకాకుండా, యెహోవా
నీవు మాకు సమాధానము సిద్ధపరచువాడవై ఉన్నావు, స్థిరపరచువాడవై ఉన్నావు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచువాడవై ఉన్నావు. హాలెలూయా, దేవుడి నామమునకి అత్యధికమైన మహిమ చెల్లిద్దాము. ఎందుకంటే దేవుడు మనకి ఇక్కడ బైబుల్ ఏమని ధైర్యపరుస్తుందంటే, మనల్ని మన పక్షము నుండి మన పనులన్నీ సఫలపరచు దేవుడై ఉన్నాడు మన దేవుడు. హాలెలూయా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏ విధంగా అంట, మన పక్షాన ఉండి. హాలెలూయా, దేవుడు అంటున్నాడు నేను మీ పక్షాన ఉన్నాను, భయపడకుము. హాలెలూయా, భయపడకుము. ఎవరి పక్షాన ఉన్నాడంట? దేవుడు మన పక్షాన ఉన్నాడు. హాలెలూయా, కనుక అందుకనే భయపడకుము, నేను నీ పక్షాన ఉన్నాను. నువ్వు సమాధానము కలదానివై ఉండు, సమాధానము గలవాడవై ఉండు. అమ్మా, నీకు ఎలాంటి పరిస్థితి అయినా, ఏ విధమైనటువంటి చిక్కుముడులైనా, ఎంతోమంది వారి వారి కుటుంబ జీవితాలలో పైకి కనిపించే అంత సంతోషంగా వారి వ్యక్తిగత జీవితాలలో ఉండరు. ఏంటి అని మనం ఆలోచిస్తే వారిలో సమాధానం ఉండదు. చూడండి, అన్ని ఐశ్వర్యము ఆరోగ్యము అన్నీ ఉన్నా మనిషి జీవితంలో సమాధానము లేకుంటే అవన్నీ ఉన్నా వ్యర్థమే. కానీ ఇవేవీ లేకుండా సమాధానము కలిగి మనం ఉంటే, సమాధానము మనల్ని అలంకరించుకుంటే, సమాధానముతోటి సమాధానము మన హృదయాన్ని ఏలితే ఏముంటుందంట, సంతోషము మన సొంతమవుతుంది, ఆనందము మన సొంతమవుతుంది. అదేవిధంగా దేవుడు అంటున్నాడు నిజముగా, నిజముగాట దేవుడు మన పక్షాన ఉన్నాడట. అబద్ధమా? నిజమా? దేవుడు చెప్పేది ఏమాట? నిజముగా నేను నీ పక్షాన ఉన్నా. హల్లెలూయా, నిజముగా నేను నీకు తోడై ఉన్నా, నిజముగా నేను నీతో మాట్లాడతా, నిజంగా నిన్ను నీ యొక్క పక్షాన ఉండి నీకు ఏవైతే పనులు జరగట్లేదు అనుకుంటున్నావో, ఏవైతే పనులు ఇక నావి ఇక నా జీవితంలో ఇంకా నేను ఇంతే నువ్వు అనుకుంటున్నావో, ఆ పనులంతట్లో కూడా దేవుడు సమాధానకర్త అయి మనకు తోడై ఉండి మన పనులన్నీ కూడాట సఫలపరుస్తాడంట. హల్లెలూయా, దేవుడు సఫలపరిచి దేవుడై ఉన్నాడు, దేవుడు స్థిరపరిచి దేవుడై ఉన్నాడు, దేవుడు ఏర్పాటు చేసే దేవుడై ఉన్నాడు. ఏమీ లేని శూన్యంలో సమస్తమును సృష్టించిన దేవుడే, భూమికి ఆకాశమునకు పునాదిని ఏర్పాటు చేసిన దేవుడే, ఈరోజు నేను నీ పక్షాన ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. చూడండి, ఈ లోకంలో కొంచెము ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, లేదా పొలిటికల్గా స్థిరపరచబడిన వాళ్ళు, లేదా కొంచెము పేరు ప్రఖ్యాతి కలిగిన వారు మనతో మాట్లాడినప్పుడు, మనకి ఎన్నో కొన్ని రెండు మూడు సార్లు ఫోన్ చేసినప్పుడు, లేదా ఒక పలుమార్లు మన ఇంటికి వచ్చినప్పుడు, మన చుట్టూ వారిని ఉన్న వారిని చూసి వాళ్ళు చూస్తున్నారా లేదా అని మనం గమనించి కొంచెం మనం ఎంతగానో ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. చూసారా ఎంత పెద్ద వ్యక్తి మా ఇంటికి వచ్చాడో, ఎంత పెద్ద వాళ్ళతో మాకు సంబంధం కలిగి ఉన్నామో, ఇప్పుడు వీళ్ళందరికీ తెలుస్తుంది మనం ఎంత పెద్ద వ్యక్తి వాళ్ళతో సమాధానంతో కలిగి ఉన్నామో అని వారికి వారే అతిశయపడతా ఉంటారు. ఈ లోకానుసారమైన కొన్ని పదవులను బట్టి, లోకానుసారమైన కొన్ని గౌరవాలను బట్టి, లోకానుసారమైన కొంత ఆస్తిని అందమును ఐశ్వర్యమును బట్టి వారికి వారు గర్వపడతా ఉంటారు. కానీ వారు గర్వపడేది ఎప్పటికైనా కూలిపోతుంది, వారు గర్వపడేది ఎప్పటికైనా వారి దగ్గర నుంచి దూరం అవుతుంది. కానీ ఏసయ్యట మన పక్షాన ఉండు ప్రతి పనులను సఫలపరుస్తారట. చూడండి, లోకానుసారమైన మర్యాదలు కలిగిన వ్యక్తి మన పక్షాన ఉంటే అన్ని పనులు జరగవు. వారు డబ్బు కోసం ఆశించేవారే కానీ అన్ని పనులు చేయవారు కారు కదా. కానీ దేవుడట ఏం ఆశిస్తూ ఉన్నాడు మన దగ్గర నుండి, ఏం ఆశిస్తూ ఉన్నాడు అని అంటే, విరిగి నలిగిపోయిన నీ హృదయాన్ని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. విరిగి నలిగిపోయిన నీ హృదయాన్ని అంట దేవుడు అలక్ష్యం చేయడంట. కాబట్టి దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? విరోధి ఎవరు? కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు ఏమనంటే, మీరు సమాధానము కలిగి ఉండండి, మీరు సమాధానముగా కలిగి ఉండండి, నిజముగా మీ పక్షాన ఉన్నవాడను నేనే. దేవుడు నామానికి అత్యధికమైన మహిమ కలుగును గాక. అంతేకాదు, ఆయన ఎల్లప్పుడూ ప్రతి విధముగా మనకు సమాధానము దయచేవాడై ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రతి విధముగా సమాధానమును దయచేవాడై ఉన్నాడు మన దేవుడు. మనము సెకండ్ దశలోనికలో మనం చూసినట్లయితే, రెండో దశలోనిక 3:16 మనం చూసినట్టయితే ఈ వాక్యము మనము చదువుకుందామండి. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుడు మీకు అన్ని విధాలుగా, ఏ విధముగా, అన్ని విధాలుగా సమాధానమును దయచేవాడనై ఉన్నాను అని అంటా ఉన్నాడు. కొన్ని విషయాలలో కాదు, లేదా ఒక 5-6 విషయాలలో కాదు, లేదా మీకు ఒక 1 సంవత్సరమో 2 సంవత్సరాలలో, లేదా కొంత వరకు నేను సహాయం చేస్తా అనే దేవుడు మన దేవుడు కానీ కాదు. ఇక్కడ వాక్యం మనతో ఏం మాట్లాడుతోందంటే, సమాధానకర్తయగు ప్రభువే తానే ఎల్లప్పుడూ
ప్రతి విధము చేత మీకు సమాధానమును అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రభు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఎన్ని విషయాలలో? అన్ని విషయాలలో, అన్ని విషయాలలో ప్రభు మనకి సమాధానము దయచేవాడైనాడు. అదేవిధంగా యెషయాలో మనం ఇంతకుముందు చదువుకున్న ప్రకారము, నిజముగా నీ పక్షాన ఉన్న దేవుడును, మొట్టమొదటి మాట అది. హల్లెలూయా. నిజముగా నీ పక్షాన ఉండి నేను నీ పనులన్నీ కూడా సఫలపరుస్తాను, నీకు సమాధానము దయచేస్తా అంటున్నాడు దేవుడు. అదేవిధంగా రెండో విధంగా మనం రెండో మాటగా చూసుకుంటే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, అన్ని విషయాలలో, అన్ని విధాలలో, ప్రతి విధముగా, ఏ విధముగా, ప్రతీ విధముగా దేవుడు నీకు సహాయం చేయవాడైనాడు. తల్లి లేక ఉన్నవారికి తల్లి వలె దేవుడు సహాయం చేయవాడు, తండ్రి లేక ఉన్నవారికి తండ్రి వలె సహాయం చేయవాడు, సమాధానమునిచ్చేవాడు. పిల్లలకి ఒక మంచి తల్లిదండ్రులుగా దేవుడు సహాయం చేయగలడు. ప్రతి విషయంలో, నీ ఆఫీస్లో కూడా, నువ్వు అనుకున్న ప్రతి స్థలాల్లో కూడా దేవుడు నీకు సహాయం చేయగలడు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు మనకి సమాధానమును దయచేయగలడు. హల్లెలూయా. మనం యిర్మీయా 33:6 మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనంటే, నేనే దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుదును, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బలపరచేదను. హల్లెలూయా. ఏం బలపరుస్తాడంటే దేవుడు, సత్యము సమాధానమును నీలో నేను బలపరచేదని అంటున్నాడు. సమాధానమే కాదు, సత్యమును కూడా నేర్పించే దేవుడు మన దేవుడు. అనేక విషయాలలో సమాధానము కోల్పోయి బాధపడుతున్న వారికి ఏంటంట, నిజముగా నీ పక్షాన ఉంటాడట, ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడట, నీ పనులన్నీ నువ్వు సమాధానంగా ఉంటేనే అవన్నీ ఆయన చక్కపెట్టగలడట. నువ్వు ఎప్పుడైతే సమాధానమును కోల్పోతావో, ఎప్పుడైతే ఇక నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఏ పరిస్థితుల్లో నువ్వు సమాధానాన్ని దూరపరుచుకుంటావో, అప్పుడు ఏ పని కూడా నువ్వు జరిగించలేవు, ఏ పని కూడా నువ్వు స్థిరపరచుకోలేవు. ఏ చేసినా కూడా నువ్వు సమాధానము లేకుండా చేస్తే అవన్నీ కూడా వ్యర్థముతో సమానమే. ఎందుకంటే దేవుడు నువ్వు సమాధానము కలిగి ఉండండి అని చెప్తున్నాడు. సమాధానముతో మీరు మాట్లాడండి. ఎంతోమంది ఉంటా ఉంటారు, చాలామంది ప్రజలను మనం చూస్తూ ఉంటాము. ఏమని తెలుసా, వారు మనం ఎంతో సంతోషంతో ఉన్నప్పుడు సాతాన్ గాడు వాళ్ళలో దూరి మన సమాధానాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాం. ఫస్ట్ మొట్టమొదటిగా చేసేది ఏంటంటే, మనం సమాధానము కోల్పోవడం సాతానికి ఇష్టం, సమాధానంగా ఉండకుండా ఉండడం సాతానికి ఇష్టం. ఎంతోమంది ఇరుగు పొరుగు వాళ్ళు మన పరిస్థితిని చూసి, ఆ పరిస్థితిలో మనం ఎంత నిశ్చయంగా ఉన్నా, ఆ పరిస్థితులను బట్టి మనం ఎంత సంతోషంగా ఉన్నా, ఆ పరిస్థితులలో మనం ఎంత నిర్భరంగా దేవుడు నాకు సహాయం చేయగలడు, ప్రభువు నన్ను వదలడు అని మనం ఎంత ఖచ్చితంగా ఉన్నా, ఏదో ఒక విధంగా ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారానో, భర్త ద్వారానో, లేక భార్య ద్వారానో, పిల్లల ద్వారానో, ఇంటి పక్క వాళ్ళ ద్వారానో, ఎదురింటి వాళ్ళ ద్వారానో, ఏదో ఒక విధంగా అత్తతో మామతో ఏదో ఒక విధంగా మనలో ఉన్న సమాధానాన్ని, మనలో ఉన్న ఒక నిశ్చయతని, మనలో ఉన్న ఒక నిర్ణయాన్ని పాడు చేసే విధంగా, ఆ సమాధానం అంతా తుడిచిపెట్టుకొని పోయే విధంగా వాళ్ళు ఏదో ఒక బాణం వేస్తారు, ఏదో ఒక విధంగా మాట్లాడతారు. వెంటనే మనము ఏం చేస్తాము, అవునా ఈ విధంగా అవుతుంది నా జీవితం, వెంటనే సమాధానాన్ని కోల్పోతాం. అవునా నాకు ఉద్యోగం రాదా, అవునా ఇక నాకు పిల్లలు పుట్టారా, అవునా అవునా అని ఆలోచించుకుంటూ మనలో ఉన్న సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం, వారిలో ఉన్న సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు, వారిలో ఉన్న సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు మనతోటి, నీకు కొన్ని విషయాలనే, కొన్ని విధానాలుగానే నేను నీకు సమాధానం ఇస్తానని అనలేదు ఇక్కడ దేవుడు. నీకు ప్రతి విధముగా నేను నీకు సమాధానమును దయచేవాడను. హల్లెలూయా. కనుక ఎల్లవేళలా మనము సమాధానము గలవారమై ఉండాలి. మనము పొరుగు వారితో కానీ, పక్కింటి వారితో కానీ, ఎవరితో మాట్లాడినా, ఈవెన్ ఇంట్లో వారితో మనం మాట్లాడినా కూడా, మన మాట ద్వారా వారు ఆదరించబడాలి, మన మాట ద్వారా వారు ప్రభువుని గమనించాలి, మన మాట ద్వారా నిజంగా వీరు దేవుడిని బిడ్డలు అని మనలో దేవుడి రూపాన్ని కనుపరచాలి, దేవుడి యొక్క ప్రేమని కనుపరచాలి. నువ్వు ఎంత క్రైస్తవుడవైనా, నువ్వు ఎంత ఆస్తిపరుడవైనా, నువ్వు ఎంత మంచి అందగాడివైనా, లేదా ఎంత మంచి విద్యాబుద్ధులు నీ దగ్గర ఉన్నా, ఎంత మంచి ప్రావీణ్యము కలిగిన వ్యక్తివైనా, ఇంకా నీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్, ఎలా ఇంత మంచి ఉన్నతమైన స్థాయిలో నీ ఉన్నా, నీ మాట సమాధానపరచబడే విధంగా లేకపోతే నువ్వు దరిద్రుడవే. నీ మాట సమాధానపరచబడే విధంగా లేకపోతే నువ్వెవరు, దరిద్రుడవే. అందుకనే దేవుడు అంటాడు, సమాధానపరచువారు ఎవరంట, ధన్యులు అనంట. వారు దేవుడి కుమారులు అనబడుదురు, కుమార్తెలు అనబడుదురు. కానీ చాలామంది వేరే వారికి ఆశీర్వాదాన్ని చూసి ఓర్వలేని తరం,
వేరే ఒక దీవెనలను చూసి వారు సమాధానం వెంటనే కోల్పోయే విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారిలో ఉన్న సంతోషాన్ని అంతా ఒక్క మాటలో తుడిచిపెట్టే విధంగా ఉంటుంది వారి మాట. కానీ దేవుడు అంటాడు, దేవుడు ఆ విధంగా కాదు, నువ్వు సమాధానం గల దానవై ఉండు. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, దేవుణ్ణి ప్రేమిస్తే నీవు, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నీకు సమాధానము అని దేవుడు మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 7:50లో మనం చూసినట్లయితే, ఏమనంటా ఉన్నాడంటే, సమాధానం లేని ఒక స్త్రీ దేవుడి దగ్గరకు వచ్చింది. సమాధానం లేని స్త్రీ ఎక్కడికి వచ్చిందమ్మా? పాపాత్మురాలైన వ్యభిచారంలో పట్టబడుతున్న ఒక స్త్రీ దేవుడి పాదముల దగ్గరకు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఆ 7 మొత్తం కూడా తన గురించి వ్రాయబడి ఉంటుంది. తనలో సమాధానం ఉందా? ఒక పాపము కలిగిన స్త్రీ ఎంతోమందితో తృణీకరింపబడుతూ ఎంతోమందితో వ్యర్థమైన కార్యములు చేస్తున్న స్త్రీకి సమాధానం ఉంటుందా? కానీ యేసుప్రభు వారి గురించి తెలుసుకొని, తన యేసుప్రభు ఎక్కడున్నాడని గమనించి తెలుసుకొని, యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచితూ తన పాదములకు అత్తరు రాసి తన తల వెంట్రుకలు తోడిచి తన కన్నీళ్లతో తన పాదములు కడుగుతూ ప్రభువుని వ్యక్త ఘనపరుస్తుంది. తన వ్యక్తిగతం ద్వారా, తన జీవితం ద్వారా ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. ప్రభువా నన్ను క్షమించు అని తన కన్నులతో అడుగుతూ ఉంది ప్రభువుని. తనకున్న ప్రతి ఒక్క ధనాన్ని తను వెల చెల్లించి ఎంతో విలువైన ఆస్తరు కొని తెచ్చి ప్రభు ఎంతో ఘనమైన వాడని తన పాదములకు రాస్తూ, ప్రభువా నీ వంటి ఒక మంచి సాక్ష్యమును, ఒక సువాసనను, అంటే తన యొక్క జీవితాన్ని ప్రభు పాద సన్నిధిలో పెట్టింది. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు ఏమని, తను ప్రభువు గనుక సమాధానకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అదే లోకానుసరమైన వ్యక్తులైతే, ఒక వ్యభిచారి, నువ్వెవరు నా పాదాన్ని తాకడానికి, వెళ్ళిపోయి ఇక్కడ నుండి. ఈ విధంగా కఠినంగా మనం మాట్లాడుతూ ఉంటాం. చచ్చిన పామునే పదే పదే కర్ర తీసుకొని చంపడం అంటారు కదా, ఆ విధంగా పదే పదే చంపే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభు మనకు నేర్పింది ఏంటంటే, నువ్వు సమాధానము కలిగిన దానవై ఉండు. సమాధానము కలిగిన వారు ఏ విధంగా మాట్లాడతారండి? వారు నోరు తెరిస్తే సమాధానకరంగానే మాట్లాడతారు. సమాధానకరమైన మాటలే వాటి నోటి నుంచి వస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, విషమైన పరిస్థితులలో అయినా, ప్రతి ఒక్క ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి ఉపద్రవంలోనైనా, ఏ పరిస్థితికైనా వారు ఏ విధంగా మాట్లాడతారంటే, ప్రభువుని తెలుసుకున్నవారు, నిజంగా ప్రభువుని ప్రేమించిన వారు, ప్రభువుని అనుసరించి నడుచుకునేవారు, ఈరోజు వాక్యమును బోధిస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా మాట్లాడతారో తెలుసా? నిజంగా ప్రభువును ప్రేమిస్తే ఎంత గాయపరచబడిన వారు, నిన్ను గాయపరిచిన, నిన్ను బాధ పెట్టినా, నిన్ను హింస పెట్టినా, నిన్ను వేధించినా, నిన్ను నిందించినా, ఎవరైనా నీ ఎదుట వచ్చినప్పుడు నువ్వు సమాధానంగానే మాట్లాడుతావు. నిజమైన దేవుని బిడ్డలు అంటే సమాధానంగానే మాట్లాడాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? 48 మనం చూసుకున్నట్లయితే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా అందరూ కూర్చున్న వారందరూ తమలో తాము సనుక్కొనిరి, అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుము అని స్త్రీతో చెప్పెను. హల్లెలూయా. ఏమని చెప్పిండట? ఆ స్త్రీతో ఏమని చెప్పిండు? సమాధానము గలదానవే వెళ్ళు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి పాపంలో నువ్వు పట్టుబడ్డా, ఎలాంటి నువ్వు వ్యర్థమైన ప్రవర్తనలు కలిగి ఉన్నా, ఎప్పుడైతే ప్రభు సన్నిధికి నువ్వు వస్తావో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తావో, నీ జీవితం అనే ఒక విలువని దేవుడి పాద సన్నిధి దగ్గరికి పెడతావో, నీ జీవితంలో ఏ తప్పులు చేసి ఉన్నావో అవన్నింటినీ కూడా నీ కన్నీటితో ప్రభు పాదాలు కడుక్కుంటూ ఆ కన్నీటిలో నీ పాపాలు కొట్టుకొని పోయే విధమంటి కన్నీరు నువ్వు కార్చినట్లయితే, ప్రభు సన్నిధిలో నువ్వు గోజాడినట్లయితే, ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు ఒక వ్యభిచారిని చూసి, ఒక పాపంలో పట్టుబడుతున్న ఒక స్త్రీని చూసి దేవుడు ఏమంటా ఉన్నాడు? నువ్వు సమాధానము గలదానవై వెళ్ళమ్మా, నీ పాపాలు క్షమింపబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నా మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీ ఇంట్లో కానీ, లేదా నీ పక్క ఇంట్లో కానీ, లేదా నీ ఎదురింట్లో కానీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా పాపం చేసి పట్టుబడ్డట్లయితే, ఎవరైనా నీకు ఇంకేదైనా విషయాలలో దొరికినట్లయితే, వారిని పదే పదే ఆ ఒక విషయాలలో నిందిస్తున్నావా? వారిని పదే పదే ఆ విషయాలలో నువ్వు హెచ్చరిక చేస్తున్నావా? వారిని పదే పదే ఈ యొక్క మాటలని గుచ్చిగుచ్చి నువ్వు అంటూ ఉన్నావా? అయితే అది ఒక క్రైస్తవులుగా, మనకి ఒక విశ్వాసులుగా, ఒక
దేవుని బిడ్డలుగా మనకు అది పనికిరాదు. దేవుడు ఎంతటి పాపినైనా క్షమించే దేవుడు, ఎంతటి విరోధినైనా ప్రేమించే దేవుడు మన దేవుడు. కనుక దేవుడు మనకు ఒక మాదిరిని చూపాడు. ఆయన వలె మనం నడవాలని, ఆయన వలె మనము మాట్లాడాలని, ఆయన వలె మనము వేరే ఒక వారిని, మన పొరుగు వారిని ప్రేమించాలని, ఆయన వలె మనకి ఒక క్షమించే హృదయము కలగాలని, ఆయన వలె ఈ విధంగా క్షమించి నీకు సమాధానము కలుగును నువ్వు వెళ్ళమ్మా అని మనం మాట్లాడే విధమంటి ప్రవర్తన ఎంతమందిలో ఉన్నది, ఎంతమందిలో ఇలాంటి జీవితము మనము కలిగి ఉన్నాము. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నీ మాట ద్వారా ఎవరు నొచ్చుకోకూడదు. ఎందుకు అని అంటే నువ్వు సమాధానంగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు సమాధానంగా ఉండడానికే, నీ జీవితంలో సమాధానం కలగడానికే ఆ ప్రభువు ఆ యొక్క కల్వరి సిలువలో బలి అయింది. తన రక్తమునకు మనం ఒక విలువనియ్యాలి. తను కార్చిన ఒక రక్తమునకు, తను విడిచిపెట్టిన ప్రాణమునకు విలువనియ్యాలి. మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన యొక్క ప్రతి ఒక్క క్రియ ద్వారా క్రీస్తుని వ్యక్తపరచాలి. మనం క్రీస్తుని వ్యక్తపరచాలి. మనము మనని చూసిన ప్రతి ఒక్కరు వీరు దేవుడి బిడ్డలు అని గుర్తుపట్టే విధంగా నీ మాట తీరుండాలి, నీ ప్రవర్తన తీరుండాలి. నువ్వు సమాధానము గలదానివై ఎప్పుడు ఉండాలి ప్రభువుని గణపరచాలి అంటే. నువ్వు సమాధానము గలదానివై ఎప్పుడు కూడా ఉండాలి ప్రభువుని గణపరచాలంటే. నువ్వు ప్రభువుని ఏ విధంగా గణపరచాలి? నీ మాటతో గణపరచాలి, నీ చూపుతో గణపరచాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అన్ని విధాలుగా నీకు నేను సమాధానము దయచేయగలవాడను. నీ పక్షాన నిజంగా నేనున్నానని దేవుడు మాట్లాడినప్పుడు ఎందుకు మనం అసమాధానంతో ఉండాలి? ఎందుకు మనం సమాధానము లేని వారమై ఉండాలి? ఎందుకు మనము ప్రతి విషయంలో ఇక నా జీవితం ఇంతే అని బాధపడాలి? ఎందుకు బాధపడాలి? మనం బాధపడ్డానిక ప్రభు రక్తం కార్చింది, మనం బాధపడ్డానిక ప్రభు తిరిగి లేచింది, మనం బాధపడ్డానిక ప్రభు మరల రానై ఉన్నది కాదు. మనము సమాధానము గలవారమై అన్నింటినీ స్వాధీనపరచుకోవాలని ప్రభు చిత్తము. మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా సమాధానంగా ఉండాలని ప్రభు చిత్తము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే, నీకు సమాధానము కలిగించుటకి నా ఉద్దేశములు కానీ, నీలో ఎలాంటి అనారోగ్యం కలగడానికి, నీవు అనారోగ్య స్థితిలో లేదా ఆర్థిక సమస్యలతో బాధపడే ఒక ఉద్దేశము దేవుడిది కాదు. చాలామంది అంటూ ఉంటారు, కొన్ని పరిస్థితులు అటు ఇటు తారుమారైనప్పుడు ప్రభు నాకేం న్యాయం చేశాడు, ప్రభు ఏ విధంగా నన్ను ఆశీర్వదించాడు, ప్రభు ఎందుకు ఈ విధంగా నన్నే ఎందుకు పరీక్షిస్తూ ఉన్నాడు, నేనే కనబడ్డానా ప్రభువుకి, ఇంకెవ్వరు లేరా, ఎదిరింటోళ్ళు ఎంత మంచుకున్నారు, ఎన్ని కార్లు కొనుక్కున్నారు, ఎంత మంచి మెడల్ కట్టుకున్నారు, వాళ్ళ పొలాలు ఎంత మంచిగా పండుతూ ఉన్నాయి, ఎందుకు మాకే ఈ విధంగా జరుగుతూ ఉంది, ఆ విధంగా అనుకోవడం కంటే నువ్వు సమాధానంగా జరిగే పరిస్థితులని, కనపడే పరిస్థితులని సమాధానంతో ప్రభు పాద సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా పరిస్థితిని మార్చయ్యా, నువ్వు సమాధానం కలిగిన దానమే అడిగితే, మనం మొట్టమొదటిగా చదువుకున్నాం కదా యెషయా 26:12, అన్ని విధాలుగా మన పనులన్నీ ఆయనే సఫలపరుస్తాడట. హల్లెలూయా. ఎప్పుడు? నువ్వు సమాధానము కలిగినప్పుడు, నువ్వు అన్ని పరిస్థితుల్లో సమాధానం గలదానవే ఉన్నప్పుడు. చూడండి, చాలామంది ఇళ్ళల్లో అత్త కోడలను చూస్తూ ఉంటాము. అత్త ఒక మాట అంటే కోడలు 10 మాటలు అనే వరకు కూడా ఊరుకోదు. ఎందుకు అని అంటే అక్కడ సమాధానం లేదు, ఇద్దరి మధ్యలో సమాధానం లేదు. అత్త కోడలు నా బిడ్డలాంటిది అనుకున్నప్పుడు తనలో సమాధానం వస్తుంది. కోడలు తన అత్తని నా తల్లి లాంటిది అనుకున్నప్పుడు సమాధానం వస్తుంది. ఇద్దరు అత్త కోడలలాగే చూసుకున్నంతవరకు సమాధానం ఉండదు. అక్కడ దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు తను మంచిగా పీట తెచ్చుకొని వేసుకొని కూర్చుంటాడు. కనుక ప్రతి విషయంలో, నా అన్ని విషయాల్లో కూడా సమాధానమును కలిగించే దేవుడికి విధేయత కలిగి, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి విషయంలో కూడా సమాధానము కోల్పోయే విధంగా మనం మాట్లాడొద్దు, సమాధానము లేకుండా ప్రవర్తించకూడదు. కనుక ఇక్కడ మనం మరొకసారి వాక్యం చూసినట్లయితే, ఆయనే దేనికి కర్త అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా 9:6, ఆయనే సమాధానమునకు కర్త. హల్లెలూయా. దేనికి కర్త? సమాధానమునకు ఆయన కర్త. రాజ్యాలకు నేను కర్తని, నీ ఆరోగ్యానికి నేను ఇవన్నీ దేవుడు మాట్లాడట్లేదు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను సమాధానమునకు కర్తని. అల్లరికి కాదు, గొడవలకి కాదు, దేనికి, నీ జీవితంలో జరిగే ప్రతి అల్లకల్లోలకి కాదు దేవుడు కర్త. దేనికి కర్త? దేవుడు సమాధానమునకు మాత్రమే కర్త. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన సమాధానము కలగజేయగా, ఆయన సమాధానము కలగజేయగా దానికి శిక్ష విధించగలవాడెవడు? ఆయన సమాధానము కలగజేయగా మనకి శిక్ష విధించగలవాడు ఎవరూ లేరని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోబు 34:29 చూసుకున్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను సమాధానము కలగజేయగా నీకు శిక్ష విధించేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే చాలామందికి సాధ్యం కాదు ఏంటంటే, సమాధానంగా ఉండకపోవడం, సమాధానంగా ఆలోచించకపోవడం,
ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరిగిందని కలవరపడడం కంటే ఆ కలవరాన్ని, ఆ భయాన్ని, ఆ బాధని, ఆ వేదనని పక్కన పెట్టి ఒక్కసారి సమాధానంగా మనం ఆలోచించి, ప్రభువా నువ్వు సమాధానమునకే కర్తవు కానీ అల్లరికి కర్తవు కాదు, నా జీవితంలో జరిగే ఈ యొక్క బాధలకి కాదు ప్రభువా, నువ్వు సమాధానమునకు కర్తవు, నువ్వు సమాధానమును కలగజేయగా దానికి శిక్ష విధించగలవాడు ఎవడూ లేడని వాక్యం సెలవిస్తుందని వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టుకొని ప్రార్థించినప్పుడు దానికి శిక్ష విధించగలవాడు ఎవడండి? నీలో సమాధానము లేకపోవడానికి, నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కేవలం నీ నోరు మాత్రమే, నీ ఆలోచనలు మాత్రమే, నీ తలంపులు మాత్రమే దానికి కారణము. ప్రభు ఎంత మాత్రము కాదు, నీ ఆలోచనల శైలి మారాలి, నీ మాటల వైఖరి మారాలి, నీ చూపులు, నీ వ్యర్థ ప్రవర్తనలు ఇవన్నీ మారాలి. ఇవన్నీ మారి మనలో ఏమి నిండాలి? సమాధానము నిండాలి. హల్లెలూయా. సమాధానము నిండినప్పుడు ఈ సమాధానము కలిగిన ప్రతి ఒక్క మాట కూడా వేరే వారికే కాదు నీ జీవితానికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఈ యొక్క సమాధానము మనల్ని ఏలుతుంది. ఎంతోమంది ప్రతి ఒక్క కోణాలలో మనం ఎంతోమందిని పరిశీలించినట్లయితే వారి జీవితంలో సమాధానం అనేదే ఉండదు. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు యోబులో మనతోటి, నేను సమాధానము కలగజేయగా దానికి శిక్ష విధించగలవారెవరు? దానికి శిక్షని విధించగలవారెవరు? శిక్షని విధించేది ఎవ్వరూ లేరు. గనక మనం ఏ విధంగా ఉండాలి? సమాధానము గలవారమై, దేవుడితో సత్యము గలవారమై, దేవుణ్ణి అనుసరించి దేవుడి పోలికలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గనక ఆయన పోలికకైనా మనం విలువనీయాలి. నువ్వు నేను ఎవరి పోలిక? చాలామంది అంటూ ఉంటారు వీడు నా పోలిక, ఎప్పుడు కూడా నేను ఉన్ను, మా పిల్లల్ని, మా హస్బెండ్ని, మా పిల్లలు అడుగుతూ ఉంటారు, మమ్మీ నేను ఎవరిలాగున్నా, డాడీ నేను ఎవరిలాగున్నా, నేను మమ్మీలాగున్నానా లేదా నేను నీలాగున్నానా అని అడుగుతూ ఉంటారు. నువ్వు నాలాగున్నావు, చెల్లి నీలాగుందని మేమేదో చెప్తూ ఉంటాం. కానీ ఆ విధంగా కాదు. కానీ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది, నిన్ను నన్ను సృష్టించుకుంది ఆయన పోలికలో. హల్లెలూయా. కనుక ఈ పోలిక ఆయన మనకిచ్చాడు. కనుక దానికైనా మనం విలువనిచ్చి మన ప్రవర్తనని మార్చుకోవాలి. సమాధానంగా మనం మాట్లాడాలి అందరితోటి, సమాధానంగా మనం ప్రవర్తించాలి ఇంటి పక్క వారితోటి, ఇంటి ఎదురు వారితో. ఎప్పుడు కొంతమందికి రసరసలే, ఎప్పుడు గొడవలే, నీళ్ళ దగ్గర గొడవ, బావి దగ్గర గొడవ, ఊడ్చుకునే దగ్గర గొడవ, చల్లుకునే దగ్గర గొడవ, అన్ని విషయాలలో గొడవలతోటే తెల్లారుతుంది. గొడవలతోటే వారు నిద్రపోతూ ఉంటారు. వారి జీవితంలో సమాధానం అనేదే ఉండదు, చివరికి సమాధానం లేకుండానే పోతారు. కాబట్టి ఇది కాదు సమాధాన జీవితం. దేవుడు ఏమంటా ఉన్నాడు? నువ్వు సమాధానంగా ఉండు, నేను అన్నీ నీ పనులన్నీ చేస్తా. ఏమంటా ఉన్నాడు? నువ్వు సమాధానంగా ఉండు అంతే, నీ పనులన్నీ నేనే చేస్తా బిడ్డ, నీ పనులన్నీ నేనే చేస్తా, నేను జమ్ముగా నీ పక్షానుండి నేనే చేస్తా. చూడండి తల్లిదండ్రులు పిల్లలకి, నిజంగా డాడీ ఈరోజు నన్ను ఇంటికి తీసుకెళ్తావా వచ్చాను, నిజంగా నేను ఈరోజు నిన్ను స్కూల్ నుంచి హాఫ్ డే ఇంటికి తీసుకొస్తా అని చెప్తే ఎంత నమ్మకంతో వారు ఉంటారు. మా పాప అయితే నిజంగా నా మమ్మీ ఈరోజు నువ్వు నన్ను ఇంటికి తీసుకొస్తావా అని అంటూ ఉంటుంది. నిజంగా నేను మాట ఇచ్చినప్పుడు, నిజముగా అని నేను మాట ఇచ్చినప్పుడు తను ఎంతో నమ్మకంతో వెళ్ళిపోతుంది, ఎంతో నమ్మకంతో వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే తల్లి తండ్రి పట్ల ఉన్న నమ్మకం. మరి ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలువబడుతున్న నీకు, లేదా టీవీ చూసిన ప్రతి ఒక్కరికి, వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా ప్రభు మీద నమ్మకం ఉందా? నిజముగా నీ పక్షాన ఉన్నాను అన్న మాటని ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో, ఎంతమంది అయితే నిజంగా ఈరోజు నుంచి నేను సమాధానంగా అందరితో ఉండాలి, నా ఆలోచనలో కూడా సమాధానం రావాలి, నా తలంపుల్లో కూడా సమాధానం ఉండాలి, సమాధానకర్త నా హృదయానికి కావాలి ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సమాధానం మేము హృదయాలకి కావాలిగా ఉండనుగాక, ప్రభు యొక్క సమాధానం మిమ్మల్ని ఏలునుగాక, ప్రభు యొక్క సమాధానం మీ కుటుంబాలలో అద్భుత కార్యం జరిగించలాగిన ఈ యొక్క వాక్యం ముగింపులో మనం ప్రార్థన చేసుకుందాం. కనుక ఈరోజు నుంచి ఎవరైతే ఈ వాక్యం విన్నారో అందరూ కూడా సమాధానము కలిగి ఉండండి. దేవుడే మీ పనులన్నింటినీ చక్క పెట్టువాడన్నాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదాలకి వందనాలు ప్రభువ. ఎంతోమంది సమాధానం లేక బాధపడుచున్నారు తండ్రి, వారి కుటుంబాలలో ఆశీర్వాదం లేక బాధపడుతున్నారు ప్రభువ. తండ్రి, మీరు దీవించండి, ఆశీర్వదించండి వారి కుటుంబాలలో సమాధానము కలిగి వారు ఉండుటకు, వారి జీవితాలలో ప్రభు ఐక్యత కలిగి సత్యమును అనుసరించి నీ నామమును మహిమపరిచే ఉండే ప్రవర్తనతోటి తండ్రి నిన్ను గణపరిచే కృపని వారికి అనుగ్రహింపజేయమని, వీరందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామంలో అడిగి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. కృప కృప నాయ.